నమస్కారం సార్. నమస్తే వెంకట్. సార్, చాలా మందిని చూసుకున్నట్లయితే మగవాళ్ళల్లో స్పెషల్లీ ఇంటర్ దగ్గర నుంచి చూసుకుంటే పెద్దవాళ్ళ వరకు, జాబ్ చేస్తున్న వాళ్ళ వరకు మొదలెడితే ప్రతి ఒక్కరూ ఒక లేడీతోటి, ఒక స్త్రీతోటి మనం కాస్త చనువుగా ఉన్నాం, కాస్త క్లోజ్గా ఉన్నాం, కాస్త ఫ్రెండ్లీగా ఉన్నామంటే చాలు, ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత నాకు తనకు అది ఉంది, ఇది ఉంది, తను నాకు అది అని చెప్పేసి ఓవర్గా చెప్పేస్తూ ఉంటారు. ఉన్నది లేనిది కూడా యాడ్ చేసి మరీ చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇలా చెప్తే వీళ్ళకి ఏమొస్తుంది అంటారు? మంచి ప్రశ్న అడిగారు వెంకట్ సార్. ఇది మన చుట్టుపక్కల చాలామంది మనం ఇలాంటి వాళ్ళని చూస్తూనే ఉంటాం. ప్రధానంగా ఏంటంటే మన సొసైటల్ నామ్స్. ఇప్పుడు సొసైటీలో ఒక మగవాడు ఎన్ని ఎక్కువ ఎఫైర్స్ ఉంటే వాడిని అంత గొప్పగా చూస్తుంది. ఓకే, అదే ఒక లేడీ కనుక ఎఫైర్స్ ఉంటే హీనంగా ట్రీట్ చేస్తుంది. అందువల్ల ఏంటి, మగాడు ఉన్నా లేకున్నా కానీ ఉన్నట్లు చెప్పుకొని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. లేడీ ఏమో ఉమెన్ వచ్చేసరికి ఉన్నా కానీ రహస్యంగా ఉంటాయి అవి. ఎందుకు? బికాజ్ ఆఫ్ సొసైటల్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. మగాడిని ఒక రకంగా ట్రీట్ చేస్తుంది, ఆడవాళ్ళని ఇంకో రకంగా ట్రీట్ చేస్తుంది. సో ఎప్పుడైతే సొసైటీ మగవాళ్ళని, ఎక్స్ట్రా మెరిటల్ ఎఫైర్స్ ఉన్న మగవాళ్ళని ఒక హీరో లాగానో దాన్ని ఇంకో రకంగా చూస్తుందో, అప్పుడు ఆ రికగ్నిషన్ కోసం, ఆ ఐడెంటిఫికేషన్ కోసం లేనివి కూడా కల్పించి చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు మన సొసైటీలో ఏంటి, మెయిన్ అండ్ ఫిమేల్ కొంచెం క్లోజ్గా ఉంటే చూలు ఉరుక్కుంటూ ఉంటారు. అవును, ఇప్పుడు క్లోజ్నెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ సెక్షువల్ రిలేషన్షిప్. క్లోజ్నెస్ ప్రొఫెషనల్ క్లోజ్నెస్ ఉండొచ్చు, ఐడియాలజికల్ క్లోజ్నెస్ ఉండొచ్చు, ఎమోషనల్ క్లోజ్నెస్ ఉండొచ్చు, రకరకాల క్లోజ్నెస్ ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మధ్య, ఆడామగ మధ్య. ఓకే, కానీ సొసైటీ ఏం చేస్తుంది, అన్నిటినీ కూడా ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్ ఉన్నారంటే వీళ్ళ మధ్య ఏదో ఉంది, నవ్వుతూ మాట్లాడితే ఏదో ఉంది లేబ్బా అని సటైరికల్గా అంటాము, లేకుండా ఇంకో జరిగితే చేస్తారు. అందువల్ల దాన్ని అడ్వాంటేజ్గా వీళ్ళు తీసుకొని ఒక అమ్మాయి మాట్లాడగానే నా గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది అని ఇంకో రకం చెప్తూ ఉంటారు. సో చాలామంది చేస్తారు అలాంటి పని. ఇలా చేయడం వల్ల స్పెషల్ ఏంటి అంటే లేడీస్కి బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్గా ఉంటుందంటే, అబ్బాయి బయటికి వెళ్ళిన తర్వాత తను నాతో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి రేపు పొద్దున వాళ్ళకి ఫేస్ చూపించుకోవాలంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దాన్ని ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటారండి? ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానివ్వండి, తన చుట్టూ ఉండే కల్చరల్ స్పేస్ని బట్టి బిహేవ్ చేయాలండి. ఇప్పుడు సపోజ్ ఒక ఐటీ సెక్టర్లో పనిచేసే అమ్మాయి అబ్బాయి ఉన్నారు, అక్కడ క్లోజ్నెస్ ఉంటే పెద్ద తప్పు కాదు. వాళ్ళు ప్రత్యేకంగా కూడా చూడరు, ప్రత్యేకంగా చూడరు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆ వర్క్ స్పేస్ అట్లా ఉంటుంది. సో ఇద్దరు కలిసి పనిచేయాలి, కలిసి ట్రావెల్ చేయాలి, కలిసి మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, అక్కడ పెద్ద పట్టించుకోరు, రైట్? వేరాస్ అదే మేల్ అండ్ ఫీమేల్ ఒక స్కూల్లో పనిచేసే అనుకోండి, అక్కడ మన డిఫరెంట్గా ఉంటుంది కల్చర్. ఓకే, అలాగే ఒక పల్లెటూరులో అనుకోండి, అసలు మాట్లాడితేనే అది పెద్ద క్రియేట్ చేస్తారు, న్యూస్ క్రియేట్ చేస్తారు. సో తన చుట్టూ ఉండే కల్చరల్ స్పేస్ ఎట్లా ఉంది, ఇక్కడ క్లోజ్గా ఉంటే, ఆపోజిట్ సెక్స్తో క్లోజ్గా ఉంటే ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఇది గమనించి దానికి తగ్గట్లుగా నడవటం అనేది అమ్మాయిలు చేయాల్సిన పని. అయితే ప్రశ్న రావచ్చు వెంటనే, ఎందుకు మేము ఎందుకు కంట్రోల్ చేసుకోవాలనే ప్రశ్న రావచ్చు లేడీస్ దగ్గర నుంచి. అది మీ ఇష్టం. ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫేస్ ది సిచ్యుయేషన్ కాన్సిక్వెన్సెస్, ఇట్స్ అప్ టు యూ. ఎవరేమనుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే ఇట్ ఇస్ అప్ టు యూ. కానీ రూమర్స్ వచ్చిన తర్వాత, గాసిప్స్ వచ్చిన తర్వాత బాధపడే మనస్తత్వం కనుక మీకుంటే బెటర్ టు అవాయిడ్ ఇట్. ఇటువంటి కేసెస్ మీ దగ్గర ఏమైనా వచ్చాయా సార్? ఎందుకంటే సార్, కొంతమంది వరకు ఇప్పుడు ఫ్రెండ్లీగా ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒక రకంగా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళిద్దరిలో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది, కానీ మాట్లాడడం వరకు మాత్రం వాళ్ళు అలా తిరుగుతారు, వాళ్ళు అలాంటి వాళ్ళు అది ఇది అని చెప్పేసి జడ్జ్ చేసేస్తూ ఉంటారు సార్. సో అంటే ఇలా ఎందుకు చెప్తారు, చెప్తే వీళ్ళకి ఏమొస్తుంది అంటారు? మంచి ప్రశ్న. ఎందుకు గాసిప్స్ చెప్తారు, ఎందుకు గాసిప్స్ స్ప్రెడ్ చేస్తారు, ఎందుకు రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు అని అంటే, మనిషి ప్రతి మనిషి గుర్తింపుడు కోరుకుంటాడు, పవర్ కోరుకుంటాడు ప్రతి మనిషి కూడా. గుర్తింపు, ఐడెంటిఫికేషన్, ఒక రికగ్నిషన్, ఒక పవర్ కోరుకుంటారు. ఎవరికీ తెలియని విషయం నాకు తెలిసింది అని చెప్పడం ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఓకే, ఒక గుర్తింపుని ఇస్తుంది. దానికోసం గాసిప్ క్రియేట్ చేస్తారు, ఆ గుర్తింపు కోసం గాసిప్ క్రియేట్ చేస్తారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అలాగే మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏంటది ఇలాంటి కేసులు మీకు ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి, వచ్చాయి. ప్రత్యేకంగా ఈ రూమర్స్ గాసిప్స్ నుంచి ఇలా ఎలా డీల్ చేయాలని కాదు, కానీ
ఇప్పుడు అంటే డైరెక్ట్గా కాదు కానీ వెంకట్ గారు, ఓ నాకు ఒక కేసు వచ్చింది. ఏంటంటే అమ్మాయి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే రెస్పెక్ట్ జెండర్ కాకుండా, జెండర్ పట్టించుకోకుండా అబ్బాయిలతో అయినా అమ్మాయితో ఒకే రకంగా ట్రీట్ చేసే పద్ధతి ఉంది. అవును. వేరాజ్ హస్బెండు కొంచెం రిజిడ్గా ఉండే మెంటాలిటీ. సో అతను ఆమెను సస్పెక్ట్, ఆమె క్యారెక్టర్ని జడ్జ్ చేయడం మొదలుపెట్టాడు. నువ్వు ఎందుకు ఇంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నేను చెప్పినా కానీ నువ్వు వినడం లేదు, నీకు పెళ్ళికి ముందు ఎన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో, ఇట్లా జడ్జ్ చేసి అది కౌన్సిలింగ్కి వచ్చారు. వాళ్ళు మెరిటల్ కాన్ఫ్లిక్ట్ రైజ్ అయింది దాని గురించి కౌన్సిలింగ్కి వచ్చారు. అలాగే ఇలాంటి గాసిప్స్ వల్ల మనస్తాపం చెందిన అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసి అలాంటి వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొచ్చారు. గాసిప్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి సరదానిగా ఉంటాయి కానీ ఆ గాసిప్స్ గురైన వాళ్ళకి, అది ఎస్పెషల్లీ మన సొసైటీలో పెళ్లి కాని వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకు కూడా వాళ్ళ కాపురాలు కూలిపోయేంత ప్రమాదకరంగా ఉంటాయి. సో అందువల్ల మనము సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఎవరు పడితే వాళ్ళు చెప్పారని చెప్పేసి నమ్మి దాన్ని స్ప్రెడ్ చేయటం అనేది నేరం కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, వాట్సాప్లో స్ప్రెడ్ చేసి అరెస్టులు చేస్తున్నారు కదా. అవును సార్. సో రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేయకూడదు, గాసిప్స్ క్రియేట్ చేయకూడదు, రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఎక్కువ చూస్తుంటాం వెంకట గారు. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలేషన్షిప్స్, పాలిటిక్స్ గురించి కానీ లేకుంటే సొసైటల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ రకరకాల గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా మానసిక సమస్యగా మారుతుంది. మానసిక సమస్య వల్ల వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోకపోతే ఆ గాసిప్ స్ప్రెడ్ చేయకుండా ఉండడం లేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అవును. తీసుకెళ్ళిపోతారు అంటే కంపల్సివ్ గాసిప్ స్ప్రెడర్ అయిపోతున్నారు అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రవర్తన తనిగా ఉన్నప్పుడు వీళ్ళు వెంటనే ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేసి వాళ్ళు దాని నుంచి బయటపడటం అనేది అవసరం ఉంది. అవును సార్. సో అలాగే మనం సరదాగా స్ప్రెడ్ చేసే గాసిప్ అనేది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు అనేది మన దృష్టిలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. సో ఇది బేరేజ్ వేసుకొని మనం మాట్లాడడం అనేది చాలా అవసరం. ఎవరికైనా కానివ్వండి, ఎవరికైనా కానీ అవసరం. ఊరికి ఎవరో చెప్పారని సోషల్ మీడియాలో కనపడిందని స్ప్రెడ్ చేయటం అయితే తప్పండి. ఎస్, చాలామంది వరకు ఏంటంటే సార్ వాళ్ళు చెప్పడం వరకు చెప్పేస్తూ వెళ్ళిపోతూనే ఉంటారు, ఈ గాసిప్ క్రియేట్ చేసేసి వదిలేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పడే ఆవేదన, వాళ్ళ బాధ ఏంటి అనేది ఎవరు పట్టించుకోరు సార్. కొంతమంది దీనివల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంక్లూడింగ్ చాలామంది చూస్తూ ఉంటాం కూడా. ఒకటండి, మీరు ఇప్పుడు మీరు గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నా వద్దనుకున్నా కానీ స్ప్రెడ్ చేయకుండా ఉండలేని పరిస్థితిలో మీరు ఉన్నా కానీ మీరు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. అలాగే ఏదైనా మీ గురించి క్రియేట్ అయిన గాసిప్, ఏదైనా గాసిప్ కానీ రూమర్ కానీ స్ప్రెడ్ అయింది, అది మీకు చాలా బాధ కలిగించి, మీకు మనస్తాపం కలిగించి, మేము డిప్రెసివ్గా లేకుంటే యాంగ్జైటీ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడైనా కానీ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ పెయిన్ అనేది అంత ఈజీగా పోదు, ఆ సైకలాజికల్ పెయిన్ అంత ఈజీగా పోదు. కాబట్టి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఒక సైకాలజిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ అండ్ థెరపీ తీసుకుంటే మీ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. సార్, చాలామంది వరకు ఏంటి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బయటకు చెప్పుకోలేక, కొంతమంది ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్ని వాళ్ళ ఫ్యామిలీతోనో అమ్మతో నాన్నతో చెప్పుకోలేక, కొంతమంది పిల్లలు పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళ మధ్యలో ఉన్నది పిల్లలకు చెప్పుకోలేక, అండ్ కపుల్స్ మధ్యలో కూడా కొన్ని గొడవలు, ఇటువంటి వాళ్ళు బయటకు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేక ఒక ప్రొఫెషన్ నాకు కావాలి అని చెప్పేసి మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు సార్ మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలని చెప్పేసి, ఎవరైనా మన సెషన్ కావాలి అని చెప్పి ఇంకొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు? అండ్ ఇక్కడ మాకు క్లారిటీ ఇస్తాను వెంకట గారు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోలేరు, కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పుకోలేరు అంటే కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు చెప్తే జడ్జిమెంట్ వచ్చేసింది వెంటనే, వాళ్ళకి మన పట్ల ఉన్న అభిప్రాయం మారిపోతుంది. మారిపోతుంది కాబట్టి కొన్ని విషయాలు భర్త భార్యతో షేర్ చేసుకోలేడు, భార్య భర్తతో షేర్ చేసుకోలేరు, పిల్లలు పేరెంట్స్తో షేర్ చేసుకోలేరు, పేరెంట్స్ పిల్లలు, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి, కొన్ని షేర్ చేసుకోలేము. అంత ఓపెన్నెస్ మన సొసైటీలో లేదు. రైట్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ కనుక కన్సల్ట్ చేస్తే, సో వాళ్ళు నాన్ జడ్జిమెంటల్గా వింటారు మీరు చెప్పిన సమస్యని. ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా మీరు చెప్పే సమస్యని విని దాన్ని అనలైజ్ చేసి మీకు సొల్యూషన్ చూపిస్తారు. సో ఇలాగ ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నా కానీ, అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ రెండు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, కెనడా ఉన్నా, బ్రిటన్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆన్లైన్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. సో ఎవరికి ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా కానీ స్క్రీన్ పైన కనపడే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సో మీరు కన్సల్ట్ చేయొచ్చు.
సో మీ సమస్య నుంచి మీరు బయటకు రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే, ఏదైనా క్వశ్చన్ ఉన్నా సరే కింద కామెంట్లో పెట్టండి, దాని మీద కూడా మేము ఒక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.